चंद्रबाबु नायडु गारु नेल्लूरु जिल्लालोनि कंदुकूरु पट्टणं वारि यॊक्क बहिरंग सभलो जरिगिन दुर्घटन मरणिंचिन मृतुलु तीव्रंगा विचारिंचदग्ग विषयं राजकीय पार्टीलु इलांटि कार्यक्रमालु सहजंगा नडुस्तू उंटायि देशंलो बीजेपी प्रतिपक्ष పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీలు ఇలాంటివి నిర్వర్తిస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వాటిని కూడా కడు జాగ్రత్తతో ప్రభుత్వం వ్యవహరించాలి. దానికి తగ్గ అన్ని విధాలైన సలహాలు ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీలకు ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద అధికారులకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. అక్కడ జరిగిన సభలో వచ్చే జనం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం వీటినన్నింటినీ నిశితంగా పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం జరిగిన దుర్ఘటనలో అట్టి పరంగా వారు సహాయం చేయడం టీడీపీ పరంగా ఒక అంశం అయితే ప్రభుత్వం కూడా స్పందించి దుర్ఘటనలో మరణించిన వారికి ఈ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలోని కందుకూరు పట్టణం వారి యొక్క బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన మరణించిన మృతులు తీవ్రంగా విచారించదగ్గ విషయం. రాజకీయ పార్టీలు ఇలాంటి కార్యక్రమాలు సహజంగా నడుపుతూ ఉంటాయి. దేశంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీలు ఇలాంటివి నిర్వర్తిస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వాటిని కూడా కడు జాగ్రత్తతో ప్రభుత్వం వ్యవహరించాలి. దానికి తగ్గ అన్ని విధాలైన సలహాలు ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీలకు ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద అధికారులకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. అక్కడ జరిగిన సభలో వచ్చే జనం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం
వీటిని నిశితంగా పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం జరిగిన దుర్ఘటనలో అట్టి పరంగా వారు సహాయం చేయడం టీడీపీ పరంగా ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా స్పందించి దుర్ఘటనలో మరణించిన వారికి ఈ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.